కల్వకుంట్ల ఫ్యామిలీకి కట్టప్పగా, టీఆర్ఎస్ పెద్ద దిక్కుగా, సీఎం కేసీఆర్ కి రెడ్ హ్యాండ్ గా ఉన్న తన్నీరు హరీశ్రావు కి ఆర్థిక శాఖ కేటాయించడం వెనుక పెనుకుట్ర జరిగిందా? కేసీఆర్ దగ్గరుండి ఇందుకు వ్యూహరచన చేశారా? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. అసలు కేసీఆర్ ఎందుకిలా చేశారు? హరీష్ కే ఆర్థిక శాఖ కేటాయించారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు మీకోసం. కేవలం హరీష్ ని చూసే తన్నీరు హరీశ్రావు తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్, జన నేతగా పేరుగాంచారన్న విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉందన్నా, వరుసగా 2 సార్లు గెలిచి గట్టెక్కిందన్నా కేసీఆర్ కంటే ముందు వినపడే పేరు హరీష్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన నగ్న సత్యం. ఎందుకంటే రాష్ట్రంలో ఆయనకుండే ఫాలోయింగ్ కానీ అభిమానుల రేంజ్ కానీ అలాంటిది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కేటీఆర్ల కంటే హరీష్ నే చూసి తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నది ఇన్నర్ టాక్. ఫస్ట్ టర్మ్ లో పనులే పనులు. ఇక అసలు విషయానికి వస్తే 2014లో ఫస్ట్ టైం టీఆర్ఎస్ విజయటంక మోగించిన తరువాత హరీష్ ని అందలమెక్కించిన కేసీఆర్ కీలక శాఖ అయిన నీటిపారుదల శాఖ కట్టబెట్టారు. అయితే ఏ శాఖ కేటాయించినా సమర్థవంతంగా నడపగలిగే దమ్ముండ నేత. ఈయన హయాంలోనే తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తయింది. అంతేకాదు మిషన్ భగీరథ అనే కొత్త కార్యక్రమాన్ని పరిచయం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి వరకు అంతా ఓకే. 2వసారి ఎన్నికలొచ్చాయి, మళ్ళీ టీఆర్ఎస్ గెలిచింది. కానీ హరీష్ ని సెకండ్ టర్మ్ నుంచి పెద్దగా కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇందుకు ప్రత్యేకించి కారణాలు మరీ చెప్పనక్కర్లేదు, దూరం చేయటానికేనా? ఇటీవల హరీష్ కి కీలక శాఖ అయిన ఆర్థిక శాఖను కేసీఆర్ కేటాయించారు. ఆర్థిక శాఖ కీలకమైన శాఖ అయినప్పటికీ అదేదో సామెతలాగా కేసీఆర్ దీనికే కింగ్, హరీష్ రబ్బర్ స్టాంప్ అంతే. అంటే కేసీఆర్ నంది అంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలంతే, అదన్నమాట పరిస్థితి. అయితే హరీష్ కి ఈ శాఖ ఇవ్వటం, కేటీఆర్ కు మళ్ళీ అదే శాఖ కేటాయించటం వెనుక పెద్ద కుట్రేడ్ జరిగిందని రాజకీయ విశ్లేషకులు, హరీష్ డైహార్ట్ అభిమానులు చెప్పుకుంటున్నారు. హరీష్ రావు కి జననేతగా మంచి పేరుంది. రాష్ట్ర ప్రజలే కాదు, ఇప్పుడున్న కేబినెట్ మొదలుకొని పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం హరీష్ అంటే పడి చచ్చిపోతారు. అందుకే అటు జనాల్లో ఇటు పార్టీ నేతల్లో హరీష్ క్రేజ్ ను తగ్గించాలనే పక్కా ప్లాన్ తో హరీష్ కి ఆర్థిక శాఖ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద చూస్తే హరీష్ ని కేసీఆర్ తొక్కయ్యాలనే ఉద్దేశంతో ఇలా మాస్టర్ ప్లాన్ వేశారు. మరి ఏ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, హరీష్ ఏమాత్రం కేసీఆర్ బుచ్చు నుంచి తప్పించుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి